కోసం శిష్యుడు వెదకడం మామూలు, కాని ఇక్కడ రివర్స్. శిష్యుడి కోసం గురువుగారు వెయిటింగ్లో పడ్డారు. తీరా శిష్యుడొచ్చేసరికి కాలితో ఒక్క తన్ను తన్నారు. వివేకానందని రామకృష్ణ పరమహంస ఎందుకు తన్నారిలా? మీరే చూడండి. అక్కడ దక్షిణేశ్వర్లో నరేంద్ర కోసం పరమహంస కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రతి క్షణం నరేంద్ర కోసం పరితపిస్తున్నారు. నరేంద్రలో గొప్ప శిష్యుణ్ణి చూశారు మరి, అందుకే ఈ నిరీక్షణ. తనకు తెలిసినవన్నీ నరేంద్రకి చెప్పాలన్నది పరమహంస ఉద్దేశం. మా క్యూ నే భేజా తూనే ఉసే అభీ తక్ మేరే పాస్ ముజే ఉసే దేఖ్నా హై మా ముజే ఉస్కీ జరూరత్ హై భేజ్నా మా. హాస్టి సలహాతో దక్షిణేశ్వర్ చేరుకున్నాడు నరేంద్ర. నరేంద్రను చూడగానే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు పరమహంస. అతనికి ఏవేవో చెప్పాడు, అన్నం తినిపించాడు, గుడికి తీసుకువెళ్లి కాళీమాత దర్శనం చెయ్యించాడు. బ్రహ్మ సమాజంలో విగ్రహారాధన లేదేమో, ఇదంతా కొత్తగా వింతగా అనిపించింది నరేంద్రకి. అక్కడి నుంచి వచ్చేశాక పరమహంస గురించి ఫ్రెండ్స్తో ఎగతాళిగా మాట్లాడాడు. పరమహంసకి మతి స్థిమితం లేదేమో అని డౌట్ పడ్డాడు. मैं उसे वैसे ही देख सकता हूँ जैसे मैं तुम्हें देख रहा हूँ. मानव मन की सघन अनुभूति ही उसका दर्शन करा सकती है. फिर उसे देखा भी जा सकता है और उसे बातें भी की जा सकती है, ठीक वैसे जैसे मैं तुमसे कर रहा हूँ. लेकिन भगवान को चाहता कौन है? नरेंद्र इंटकोच्चाक तल्ली भुवनेश्वरी विषयं ग्रहिंचिंदि. సరైన గురువు దొరికినా నరేంద్రకి ఆ విషయం అర్థం కావటం లేదన్నది తెలుసుకుంది. తప్పు చేస్తున్నావు అని ఇండైరెక్ట్గా చెప్పింది. పరమహంస దగ్గరికి మళ్ళీ వెళ్ళి చూడమంది. పరమహంస దగ్గరికి మళ్లీ వెళ్లాడు నరేంద్ర. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని అంతలోనే ఒక్క తన్ను తన్నాడు పరమహంస. అంతే, బుర్ర గిర్రున తిరిగింది నరేంద్రకి. మనసు దారికొచ్చింది. అలౌకిక ఆనందం అనుభవమైంది. అక్కడ్నుంచి మొదలైంది అసలు జ్ఞాన బోధ. ఒకచోట కూర్చుని పాఠాలు చెప్పలేదు పరమహంస. పనులు చేస్తూనో, నడుస్తూనో, అన్నం తినిపిస్తూనో ఎన్నెన్నో చెప్పేవారు, ఏవేవో చెప్పేవారు. పరలోకములో విహరిస్తున్నట్టు ఫీలయ్యేవాడు నరేంద్ర. ఎన్నాళ్ళు తను గురువు కోసం వెతుకుతున్నానని, ఎన్నాళ్లకు గురువు దొరికాడని నరేంద్రకు తెలిసొచ్చింది. ముజే పరం సత్య చాహి కేవల్ శుద్ధ సత్య సత్య కే దర్శన్ హో జాయే తో మానో ధర్మ కీ రాహ మిల్ గయీ వో స్రోత్ మిల్ గయా జిస్ స్రజన్ కీ సారీ ధారాయే నికల్తీ హై. అలా అలా చూస్తుండగానే పరమహంసకు గొప్ప శిష్యుడిగా మారిపోయాడు నరేంద్ర. ఎంతోమంది సాధువులను అడిగినట్టే పరమహంసను కూడా, దేవుణ్ణి మీరెప్పుడైనా చూశారా అని అడిగేశాడు. అందరిలా కాకుండా, చూశాను, భగవంతుణ్ణి చూశాను అని జవాబిచ్చాడు పరమహంస. నరేంద్రకు ఆశ్చర్యం. నేనే కాదు నువ్వు చూడగలవు అని పరమహంస చెప్పగానే ఆశ్చర్యం రెట్టింపయ్యింది. కొద్ది రోజుల్లోనే దైవ దర్శనం జరిగినంత అనుభూతి కలిగింది నరేంద్రకి. మఖియా గ్లాస్ కే బాహర్ రహకరి శర్బత్ కా స్వాద్ లేనా చాతీ హై కి తు శర్బత్ కా స్వాద్ జాన్నే కే లియే తో ఉస్మే డూబ్నా హోగా నా ఔర్ ఉసీ సే యే మఖియా డర్తీ హై మౌత్ సే డర్తీ హై. నరేంద్రకు కొత్త దారి చూపించిన పరమహంసకు వచ్చిన పని పూర్తయినట్టు అనిపించిందేమో. తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. మంచం పట్టిన పరమహంసకు ఎన్ని రకాల ట్రీట్మెంట్లు చెయ్యించినా నయమవ్వలేదు. చివరకు ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు
परमहंस। नरेन, माँ मुझे बुला रही है, इधर जय काली, जय काली, जय काली। సత్రం భోజనం, మఠం నిద్ర అంటారు. కానీ మఠం అంటే మాటలా? బోలెడంత డబ్బుంటేనే మఠం నడపడం సాధ్యం. వివేకానంద లాంటి వాడే మఠం నడపలేక చేతులెత్తేశాడు. అదీ మంచిదే అయింది. మఠం వదిలేసి దేశదేశాలు తిరగడం వల్లనే మతాల మీటింగ్ గురించి తెలిసింది. ఆ తర్వాత నరేంద్ర మారిపోయాడు. సన్యాసం తీసుకుని పూర్తిగా భక్తిదారిలో నడవటం మొదలెట్టాడు. కాళీమాత ఆరాధన కొనసాగించాడు. పరమహంస మిగతా శిష్యులకు తనే గురువయ్యాడు. సకుశల్ విశ్వవిజేకర్కి ఆవు సరస్వతి సదా తుమారే జిక్వా పర్ విరాజే. పద్దెనిమిది రామకృష్ణ మఠం పేరుతో నరేంద్ర కొత్త మఠం ప్రారంభించాడు. మఠానికి కూడా ఫండ్స్ ఉండాలి, లేకపోతే నడవలేదు. రామకృష్ణ మఠానికి నిధులిచ్చేవారు కనపడలేదు. బిచ్చమెత్తి మఠాన్ని పోషించాల్సి వచ్చింది నరేంద్రకి. ఈ మఠం పెట్టేటప్పుడు తన పేరును స్వామి విభిదిశానందగా మార్చుకున్నాడు నరేంద్ర. భవతి భిక్షాం దేహి ఏడాదిలోపే మఠాన్ని వదిలేసి పరివ్రాజకుడిగా మారాడు. ఊరూరు తిరుగుతూ సన్యాసిలా జీవితం గడపడమే పరివ్రాజకుడంటే. ఇలా అనేక దేశాలు తిరిగాడు విభుదిశానంద. 1891లో కేత్రి మహారాజు అజిత్ సింగ్ని కలిశాడు. విభుదిశానందకు అజిత్ సింగ్కు మంచి దోస్తీ కుదిరింది. మీ మాటలు బాగున్నాయి, మీ పేరే ఏం బాగోలేదు, మార్చేస్తా అని విభుదిశానంద పేరును వివేకానందగా మార్చాడు అజిత్ సింగ్. అలా స్వామి వివేకానంద అయ్యాడు నరేంద్ర, అలియాస్ విభుదిశానంద. స్వామీజీ, విధి ఔర్ నియమ్ క్యా హే? నియమ్ కా సంబంధ్ బాహరీ జగత్ సే నహీ, మన్ సే హే. మన్ జిస్ ప్రణాళి సే కిసీ భీ వస్తు కీ ధారణా కర్తా హే, వహీ నియమ్ హే. పేరు మారింది, తీరు కూడా మారింది. ఏదో సన్యాసిలా తిరగటం కాకుండా ఒక స్టూడెంట్లా తిరగటం మొదలెట్టాడు. కొత్త విషయాలు తెలుసుకుంటూ, కొత్త ఆచారాలు తెలుసుకుంటూ దేశంలోని అన్ని ప్రాంతాలు చుట్టేశాడు. అటు అహ్మదాబాదు నుంచి ఇటు మద్రాసు వరకు అన్ని ఊళ్ళు చూశాడు. ఇలా టూర్లో ఉండగా ఒక వార్త తెలిసింది. అమెరికాలోని షికాగోలో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ సమ్మేళనం జరుగుతుందన్నది ఆ వార్త. అన్ని మతాల వాళ్లు కలిసి పాల్గొనే ఆ సమ్మేళనంలో హిందూ మతం తరపున పాల్గొనాలని డిసైడ్ అయ్యాడు. కొందరి డబ్బు సాయంతో షికాగో చేరాడు. ఈ సమ్మేళనంలో మాట్లాడాలంటే ఏదైనా ఆర్గనైజేషన్ తరపున రావాల్సి ఉంటుంది. అయితే వివేకానందకు అలాంటి స్పాన్సర్షిప్ లేదు. దీంతో సమ్మేళనంలో పాల్గొనే అవకాశం రాదేమోనని భయపడ్డాడు. అయితే ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ సాయంతో ఆ మీటింగ్లో పాల్గొనగలిగాడు. గ్రేట్ ఇండియన్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.